నమస్తే మీరు చూస్తున్నది బ్రేకింగ్ ట్వంటీ ఫోర్ న్యూస్ నా పేరు సందీప్ ముందుగా ప్రధాన తెలుగు దినపత్రికల్లోని ముఖ్య అంశాలను ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం ఈనాడు పేపర్ని తీసుకుందాం ఈనాడు పేపర్లో హైలైట్ చేసిన న్యూస్ని ఒకసారి పరిశీలిస్తే కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం బిడ్డ జైలుకు వెళ్ళాక ఆయనకు ప్రజలు గుర్తొచ్చారు వేల పుస్తకాలు చదివినా వానకాలం ఎప్పుడొచ్చేది తెలియదా ఎన్నికల లబ్ధి కోసమే మాజీ సీఎం వేషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈ నెల ఆరున కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభ ప్రాంగణాన్ని సీఎం మంగళవారం పరిశీలించారు ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు ఇది ప్రధానంగా తుక్కుగూడలో ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారీ బహిరంగ నిర్వ నిర్వహిస్తున్నారు దాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ ఈనాలు ప్రచురించడం జరిగింది ఇక మరో న్యూస్ చూస్తే గత ఆరు నెలల్లో యాభై ఏడు పాయింట్ ఆరు శాతం లోటు వర్షపాతం డెడ్ స్టోరేజ్కి చేరిన ప్రధాన జలాశయాలు గత మార్చితో పోలిస్తే రెండు పాయింట్ ఐదు మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలమట్టం రాష్ట్రంలో గత ఆరు నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు ప్రస్తుత ఎండల తీవ్రత కారణంగా జలాశయాలు భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి ఇక ప్రధా అయితే వాస్తవానికి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డది దేశవ్యాప్తంగా ఏ చెరువులో కానీ ఏ కుంటలో కానీ ఎక్కడ కూడా వాటర్ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక గ్రామాల్లో అయితే మరీ దారుణం ఈడ ఈడ వార్త ఇచ్చారు చూడండి ఒకసారి ఈ వార్తను చూద్దాం ఒకసారి ఈ వార్తను చూస్తే తేల్స్తే మనకు పరిస్థితి ఊరును తేల్చిన కరువు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని రాజరాజేశ్వర మధ్యమానేరు జలాశయంలో నీరు తగ్గడంతో ముప్పు గ్రామాలు బయటపడుతున్నాయి ఈ జలాశయం నిర్మాణంలో పదకొండు గ్రామాలు ముప్పునకు గురయ్యాయి గురయ్యాయి ప్రస్తుతం జలాశయం నుంచి కుడి ఎడమ కాలువలకు దిగువన ఉన్న లోయర్ మానేరి డ్యామ్కు నీటిని విడుదల చేస్తుండటంతో జలాశయంలో నీరు తగ్గి ముప్పు గ్రామంలోని ఇల్లు ఆలయాలు పాఠశాలలు బయటపడుతున్నాయి ఇది పరిస్థితి మొత్తం ఇదే పరిస్థితిగా ఈ ఈ వార్త చూరిగా బోరుమన్న చెరువులు నల్లగొండ జిల్లా ముషంపల్లి గ్రామంలోని చెరువులలో రైతులు వేసిన బోర్లు ఇవి ఈ చెరువుల కింద నూట యాభై ఎకరాల ఆయకట్టు ఉంది ఇందులో పుష్క పుష్కలంగా నీరుంటే భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల ఆరు గ్రామాల్లో బోరుబవుల నుంచి దారంగా నీరు వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ తటాకం అడుగండిపో అడుగంటిపోవడంతో దాని కింద ఉన్న ఆయకట్టుతో సమీప గ్రామాల్లో బోర్లు ఎండిపోయి పంట దెబ్బతింటోంది ఈ క్రమంలో రైతులు చెరువులలో యాభై యాభైకి పైగా బోర్లు వేసి పైప్ లైన్లతో పంటకు నీరు అందిస్తున్నారు ఈ సూర్యు ఎంత దారుణంగా ఉందో ఎంతటి ఎంతటి దారుణం అంటే దారుణం అసలు గ్రామాల్లో అయితే ప్రతి చెరులో అసలు నీళ్ళు లేక మొత్తం నెరలు బారే పరిస్థితి ఏర్పడింది చాలా దారుణాతి దారుణంగా ఏర్పడింది అసలు రైతులైతే కొన్ని కొన్ని వందల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల వేల ఎకరాలు మొత్తం ఒట్టినే పంటలు వదిలిపెట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాం మొత్తం పంటను మొత్తం కాలబెట్టారు ఎండిపోయినాయి పంటలు ఇక మరో వార్తను చూద్దాం ఇక కాంగ్రెస్లో మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే జరిగేది ఇదే హామీలు నెరవేర్చలేమని కేంద్రానికి సీఎం లేఖ రాస్తే నిధులు తెస్తాం రైతు దీక్షలో బండి సంజయ్ ఆరు గ్యారంటీలు అమలు చేయడం చేత కాదని ఆదుకోవాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాస్తే ప్రధాని మోదీని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామని కరీంనగర్ ఎంపీ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు అన్నదాతల సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం కరీం కరీంనగర్ కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఆయన రైతు దీక్ష చేపట్టారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు రైతులకు చేయవలసింది ఏమన్నా ఉంటే మొట్టమొదటిసారిగా కింటాకు కింటాకు ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారో అది ఇప్పుడు ప్రస్తుతమే ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇక రెండో అంశం ఏంటంటే ఎన్నికల ముందే చెప్పిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే రైతు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా మీరు ఇట్లా వెంటనే బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకొచ్చుకోరి అని చెప్పిండు రైతులు తెలుసుకున్నారు ఇంతవరకు కూడా మాఫీ చేయలే రైతు రుణమాఫీ చేయలే ఈ రెండు చేస్తే బాగుంటుంది అనేది రైతుల అభిప్రాయం ఇక రైతుల అభిప్రాయం కాదు మనందరి అభిప్రాయం కూడా ఇక మరో ప్రధాన వార్తను చూసుకుంటే ఖమ్మంపై పీఠముడి రాహుల్తో చర్చించాకే ఖరారు అక్కడి అభ్యర్థిని బట్టి కరీంనగర్ పై కూడా నిర్ణయం అంటూ కూడా మరో వార్తను హైలైట్ చేస్తూ ఈనాడులో ప్రచురించడం జరిగింది ఇక దద్దరిల్లిన దండకారణ్యం రెండు ఎన్కౌంటర్లో పన్నెండు మంది మావోయిస్టుల మృతి ఛత్తీస్గఢ్లో పది మంది మధ్యప్రదేశ్లో ఇంకో ఇద్దరు దండకారణ్య ప్రాంతం కాలుపుల శబ్దాలతో దద్దరిల్లింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బస్తర్ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల దళాలు సమావేశమయ్యాయి దీని గురించి అందిన సమాచారంతో భద్రతా బలగాలు గానింపులు చేపట్టాయి ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకోగా ఈ ఘటనలో పది మంది మావోయిస్టులు మృతి చెందారు మధ్యప్రదేశ్లో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు బీజేపీకి బీజేపీ ఎక్కడికక్కడా దేశవ్యాప్తంగా మావోయిస్టులని మట్టుబెట్టడమే ప్రధాన ప్రధాన ఎజెండాతో ముందుకు సాగుతుంది వాస్తవానికి ఈ మధ్య కాలంలో నల నలభై మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్ల పేరుతోటి వారిని ఎన్కౌంటర్లు చేయడం జరిగింది ఇది పరిస్థితి ఇక మరో మరో న్యూస్కి వెళ్దాం వరికి బోనస్ నష్టాలకు పరిహారం ఇవ్వాలి సిఎస్కు భారస నేతల వినతి వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఎండిన పంటకు ఎకరాలకు ఐదు వేల ఐదు వేల చొప్పున రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలని భారత నేతలు ప్రధాన డిమాండ్ చేశారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమార్కి సచివాలయంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు ఇది చాలా న్యాయమైన డిమాండే న్యాయమైన డిమాండే కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా నష్టపోయిన రైతులు కూడా వీళ్ళు ఆదుకుంటే బాగునే ఉండేది ఇది ఇది ఈనాడు పేపర్లోని ముఖ్యం ముఖ్య వార్తలు ఇక మరో వార్త పత్రికలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక ఆంధ్రజ్యోతి చూసుకుందాం ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధాన హైలైట్గా నిలిచిన వార్త ఫోన్ ట్యాపింగ్తో కారు సీట్లకే ఎసరు ప్రత్యర్థులు కదలికలు సంభాషణలపై పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ నిఘా ఫోన్ ట్యాపింగ్ గుట్టు ప్రభాకర్ కే ఎస్ ఎరుక ఆయన శాసిస్తే పాటించమన్న నిందితులు ప్రభాకర్ రావును శాసించిందెవరు ఆయన వాంగ్మూలమే అత్యంత కీలకం ముగిసిన భుజంగరావు తిరుపతన్న కస్టడీ రాధాకిషన్ రావు కస్టడీపై తీర్పు నేటికి వాయిదా అంటూ కూడా ప్రధాన వార్త ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు ఇది ఎంత దారుణం అంటే అండి తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఠ ఏర్పడ్డది వాస్తవానికి మాట్లాడాలంటే ఒక ముఠ అది ఆ ముఠల ఓరంటే ప్రధానంగా ఈ ప్రభాకర్ రావు అనేటోడు భుజంగరావు అనేటోడు అడిపోతే ప్రణితరావు అనేటోడు ఇంకా రాధాకిషన్ రావు అనేటోడు ఈ తిరుపతి అన్న అనేటోడు ఇక వీళ్ళ వీళ్ళకంటే ఇక పెద్దన్న పాత్ర బోధించిన వాళ్ళు ఇక అసలు దొంగలు కలవకుంట్ల తారక రామారావు ఇంకా చంద్రశేఖర్ రావు ఈ రావులందరూ కలిసి రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వాన్ని ఎవరైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళందరిపైన వాళ్ళందరిపైన నిఘా పెట్టారు దాదాపు ఆరు వందలకు చిలుకు ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ తెలుసుకొని చాలామందిని చాలామంది అంటే చాలామందిని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి అరెస్టులు చేసి వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించి వాళ్ళకి ఇష్టం వచ్చినంత రీతిగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ చాలా దుర్మార్గంగా వ్యవహరించింది దీంతో ఊకున్నారా దీంతో కూడా ఊకోలే కేవలం ప్రతిపక్షాల ఫోన్లు కేవలం ప్రశ్నించే గొంతుకుల ఫోన్లే కాదు సెలబ్రిటీల ఫోన్లు కూడా వీళ్ళు ట్యాప్ చేసిర్రు ఇది ఎంత దారుణం చూడండి తెలంగాణ ప్రజలు మొత్తం ఆలోచించాలి ఇంత దారుణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలే ఇది పరిస్థితి ఇక మరో వార్తను చూద్దాం లీగల్ నోటీసులు పంపిస్తా నాపై సిగ్గులేని నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు మంత్రి కొండ సురేఖ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేకే మహేందర్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక నిజ నిజాలు తెలుసుకొని మీడియా సంస్థలకు నోటీసులు పంపుతానని వెల్లడి సోదర కేటీఆర్ ఒకటి ఆలోచించాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏంటంటే ప్రతిపక్షాలు ఫోన్ ట్యాపింగ్ పైన విషయం కానీ ఇంకా స్కాముల పైన కానీ ఎన్నోసార్లు ఆరోపణలు చేస్తుంటే ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క ఒక్కరోజైనా మీడియా ముఖంగా ఆ ఫోన్ ట్యాపింగ్ చేసింది నేను కాదు స్కాములకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఎన్నడైనా మాట్లాడిన ముఖమేననిది మరి ఎందుకు చెప్పలేకపోతున్నావు ఫోన్ ట్యాపింగ్లో నా పాత్ర లేదని ఎందుకు చెప్పలేకపోతున్నావు ఉన్నది ఫోన్ ట్యాపింగ్లో నీ పాత్ర ఉన్నది కాబట్టే నేను నాకు మాకు సంబంధం లేదని చెప్పలేవు నువ్వు మన ఈ రీసెంట్గా ఈ మధ్యలో కూడా ఏదో మీటింగ్లో చెప్పినావు ఒకరిద్దరిని ఫోన్ ట్యాపింగ్ చేస్తే యామైద్ది అని ఒకరిద్దరితో చేసిరా మరి సెలబ్రిటీలకి సెలబ్రిటీల ఫోన్లతో మీకేం పని ఏం పని అని అడుగుతున్నాం ఇంత దుర్మార్గంగా వివరించరు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు ఇకనైనా మారుర్రీ మారుస్తేనే రేపనాడు మీకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఇంట్లోనే కూర్చోవలసి వస్తుంది మళ్ళీ తీహార్ జైలు తీహార్ జైలుకు నువ్వు మీ అవి కూడా వెళ్ళవలసి వస్తుంది ఇది ఇక కేటీఆర్కు భయమేందుకు ఫోన్ ట్యాపింగ్లో ఆయన ప్రమేయమే లేకపోతే అంత కలవరం దేనికి నోటీసులు ఇస్తే జవాబిచ్చేందుకు సిద్ధం జైలులో ఉన్న కవిత రుద్రక్షమాల కావాలని అడుగుతున్నారు పదేళ్లలో ఆమె మెడలో తాలిబొట్టు ఎన్నడూ చూడలేదు జైలుకు వెళ్ళాక తాలి గుర్తొచ్చిందా అంటూ కూడా మంత్రి కొండ సురేఖ విమర్శలు చేశారు వాస్తవానికి తీహార్ జైలుకు పోగానే తీహార్ జైలుకు పోగానే కవితకేమో రుద్రక్షమాల గుర్తుకొస్తుంది ఇక మనోడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే అరవింద్ ఏమో భగవద్గీత గుర్తుకొస్తుంది ఇది పరిస్థితి వీళ్ళ కథ అసలు మీకు పరువు ఉందా ట్యాపింగ్ దేశద్రోహం పోలీసులను ప్రైవేటు సైన్యంలా మార్చుకున్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా దీనిపైన ఫోన్ ట్యాపింగ్ పైన విమర్శలు చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక ఇక మరో వార్త ఆంధ్రజ్యోతిలో పరిశీలిస్తే కేసీఆర్ను చూస్తే జాలేస్తోంది అధికారం పోయింది కూతురు జైలుకు పోయింది ఎన్నికలు ఉన్నందునే రైతులపై కబట ప్రేమ లేకపోతే బయటకు వచ్చే వారే కాదు మీ పాపాలకు భయపడేనాడు వరుడు పారిపోయాడు అందుకే కరువు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని నిర్బంధించారు మేం కేసీఆర్ పర్యట పర్యటనకు ఏర్పాట్లు చేశాం జూన్ తొమ్మిదిన ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సీఎం సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి ఇక ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మాత్రం ఫోన్ ట్యాపింగ్ విషయం ఇంకోటి తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే భారీ బహిరంగ సభ గురించి కూడా హైలైట్ చేస్తూ ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేస్తూ వార్తలు వేయడం జరిగింది ఇంకా ఇక మరో వార్త ఆంధ్రజ్యోతిలో ఇంకోటి పరిశీలిస్తే వంద కోట్లు హంఫర్ట్ తుక్కుపేరిట తినేశారు కేటీపీఎస్లోని పాత విద్యుత్ ప్లాంట్ల తొలగింపు పనుల్లో భారీ కుంభకోణం నిబంధనలు పట్టించుకొని అధికారులు టెండర్ పొందిన సంస్థకే ఇష్టరాజ్యం ఎనిమిది కిలోమీటర్ల మేర పైప్ లైన్లు మాయం విలువైన కేబుళ్ల కేబుల్లను తరలించేసిన సంస్థ కీలక ఆధారా అధికారానికి అధికారికి పది కో పదిహేను కోట్ల ముడుపులు ఇందులో మరో నలుగురు అధికారుల పాత్ర కూడా ఉందంటూ కూడా ప్రధాన వార్త ఆంధ్రజీతులు వేశారు రాష్ట్రాన్నే తినేసే రాష్ట్ర ఆర్థికాన్నే మొత్తం తినేసే పరిస్థితిగా వంద కోట్లే ఉంది ఇక కర్షకులకు థీన్మార్ ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా పంటల బీమా వరికి ఐదు వందల బోనస్ మూడు పథకాలకు వానకాలం పంట నుంచే శ్రీకారం విధి విధానాలపై కసరత్తు చేస్తున్న వ్యవసాయ శాఖ కోడు ముగియేగానే పట్టాలెక్కనున్న పథకాలంటూ కూడా ప్రధాన వార్తను ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు ఇక గజ్వెల్లో హరీష్ హరీష్ను అడ్డుకున్న డబుల్ లబ్ధిదారులు ఇళ్ళ సర్టిఫికెట్లు ఇప్పించాలంటూ ఆందోళన హాల్లో బీఆర్ఎస్ మీటింగ్ గేట్లు మూసివేత ఏడాది క్రితం వీళ్ళంతా లక్కీ డ్రా ద్వారా ఎంపిక లబ్ధిదారులతో కలిసి ఆర్డీఓ ఆఫీస్కు హరీష్ వారంలోగా సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండు అదేందో మీ ప్రభుత్వంలోనే వెంటనే సర్టిఫికెట్లు ఇచ్చిన వెంటనే డబుల్ బెడ్రూంలోకి పేద పేద ప్రజలకు పేద ప్రజలు పంపిస్తే అయిపోయేది ఉండే వాస్తవానికి ఇప్పటిదాకా చేస్త్రీ ఇలా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడే ఇది పరిస్థితి ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్త ఇక మరో వార్తా పత్రికలోని కూడా చూద్దాం ఇక సాక్షి దినపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ ఎన్నికల వేడి కరువు దాడి లోక్సభ సమరానికి ముందు రైతాంగ సమస్యల ఎజెండా ముదురుతున్న రాజకీయ యుద్ధం ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువంటున్న ప్రధాన ప్రతిపక్షం వినతి పత్రాలు దీక్షలతో వేడి రాజేస్తున్న వేనం మేము చలికాలంలో అధికారంలోకి వచ్చామంటూ అధికార పక్షం వివరణ మీ కాలంలోనే కరువు వచ్చిందంటూ ఎదురుదాడి మేము సైతం అంటూ బీజేపీ కార్యక్రమాలు ఇది పరిస్థితి రేవంత్ రెడ్డి ఏమంటుండే మేము మేము వర్షాకాలంలో రాలేదు మేము వచ్చింది చలికాలంలో వచ్చినాం అందుకే వర్షాలు పడతలేవని రేవంత్ రెడ్డి చెప్తుండ్రు కరువుకు కాంగ్రెస్కు సంబంధం ఏమిటి కేసీఆర్ పాపాల వల్లే వరుణ దేవుడు పారిపోయాడు చనిపోయిన ఆ రెండు వందల మంది వివరాలు ఇవ్వండి ఏ ఊరిలో ఏ రైతు చనిపోయాడో నలభై ఎనిమిది గంటల్లో నివేదిక ఇవ్వండి నిజంగా రైతులైతే ఆదుకుంటాం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఆరున జరిగే కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి ఇది అయితే మొన్న మొన్న రైతు సమస్యలను తెలుసుకోవడానికి నల్లగొండ జిల్లాకు కేసీఆర్ వచ్చిన పరి కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్లో అన్నాడు కదా రెండు వందల మంది రైతులు చనిపోయారు చనిపోయిన చనిపోయిన వ్యక్తిని ఆదుకోవాలన్నాడు కదా వాళ్ళెవరో నిదే వాళ్ళెవరో ఆ రైతులెవరో మాకు నలభై ఎనిమిది గంటల్లో రెండు రోజుల్లో మాకు నివేదికలు ఇవ్వండి వారిని ఆదుకుంటాం ఈ ఎన్నికలైపోయినట్టు కూడా ప్రధాన ప్రధానంగా వార్తను పత్రికలో వేశారు ఇక ఇక సాక్షి పత్రికలోని అంశాలను కొద్దిగా దెప్తికెళ్తే రైతులను ఆదుకునే శ్రద్ధ ఉందా హరీష్ ప్రభుత్వ వైఫల్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయి కేసీఆర్ పొలం బాట పొలం బాటతోనే కళ్ళు తెరిచిన సర్కార్ అంటూ కూడా మరో వార్త వచ్చింది ఇక పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలి బండి రాష్ట్రంలో సాగు తాగునీటికి తీవ్ర కొరత కాంగ్రెస్కు చేత కాదంటే కేంద్రం కేంద్రం నుంచి నిధులు తెస్తా బండి సంజయ్ వ్యాఖ్యలు చూసాం ఇక మరో వార్త ఎకరాకు ఇరవై ఐదు వేలు పరిహారం ఇవ్వాలి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి సిఎస్కు వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు ఇక అన్ని పేపర్లు వచ్చినట్టు కూడా అన్ని పేపర్లో వచ్చినట్టుగానే ఈ సాక్షి పేపర్లు కూడా ప్రధానంగా ఒకటి కరువుపైనే రైతుల సమస్యలపైనే ప్రధానంగా బేజ్ చేసుకొని వార్తను పరి ప్రచురించడం జరిగింది ఈ వార్తను ఒకసారి చూద్దాం రఘు రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి ట్యాపింగ్లపై విచారణ జరిపించాలి ఏ వన్ కేసీఆర్ ఏ టూ హరీష్ రావు ఏ త్రీ వెంకట్రామ్ రెడ్డి ఏ ఫోర్గా కేటీఆర్ పేరు చేర్చాలి రెండు వేల పదిహేనులో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్కన పెట్టి ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్పై పై విచారణ ఎందుకు మీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టీఫెన్ రవీందర్ చెప్పిన ముప్పై కోట్లు ఎక్కడికి పోయాయి అంటూ కూడా రఘునందన్ రావు విమర్శలు చేశారు ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ సీఎం అయిన రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్పై పై విచారణ జరిపించి తప్పు లే చేసిన వారిని శిక్షించాలని బీజేపీ ఎంపీ బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు తాను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన సమాజం ఎదుట ఎన్ని ఆధారాలు పెట్టినా కూడా సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని అన్ని తెలిసి కూడా సీఎం సగం మాత్రం బయటపెట్టడం కూడా సరికాదన్నారు అయితే రఘు రఘునందన్ రావు ప్రధాన ఆరోపణ ఏంటంటే రెండు వేల పదిహేనులో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యవహారం మనందరికీ తెలుసు ఓటుకు నేటి కేసు అయిన విషయం మనందరి తెలుసు ఈ రెండు వేల పదిహేనులో జరిగినటువంటి ఈ ఏదైతే కేసు ఉందో ఎమ్మెల్యే కొనుగోళ్ల విషయం ఇప్పుడు దాని ఎందుకు ఎత్తట్లేరు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ఫోన్ ట్యాపింగ్ చేసే కదా అప్పుడు కూడా రేవంత్ రెడ్డిని పట్టుకున్నది రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి కూడా విచారణ చేయాలి రెండు వేల పదహారు నుంచి వెళ్ళి ఎందుకు రెండు వేల పదిహేను పదిహేనులో రేవంత్ రెడ్డి దొరికింది కాబట్టి ఆ రెండు వేల పదిహేను సంవత్సరం తీసే కాకుండా రెండు వేల పదహారు నుంచి వెళ్ళి రెండు వేల పదహారు నుంచి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటాడు ఇదెక్కడ న్యాయమని రఘునందన్ రావు ప్రశ్నిస్తుండు ఇది కూడా వాస్తవే కదా అయినా వాస్తవానికి బీజేపీ దేశంలో అధికారంలో ఉంది రఘునందన్ రావు గారు బీజేపీ అధికారంలో అధికారంలో ఉంది మీరు తెలుసుకుంటే ఆ ఓ ఓటుకు నోటు కేసును కూడా బయట తీయచ్చు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు కానీ చేస్తారా చేయరు కదా అట చేయదలుచుకుంటే అసలు జగన్నే అరెస్ట్ చేయాలి జగన్ ఐదేళ్ళు అవుతుంది ఆయన కేసులు వెళ్ళిపోయినావో ఆయన జైలు వెళ్ళిపోయిందో అందరు చూస్తూనే ఉన్నాం కదా ఇక రేవంత్ రెడ్డిని మీరేమో చేస్తారు ఇక మరో ప్రధాన భర్త కిడ్నీ వ్యాధితో ఊరు ఖాళీ ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోవిందపూర్లో కలకలం మూడేళ్ల వ్యవధిలో పన్నెండు మంది మృతి ఇంకా అనేక మందిని పీడిస్తున్న మూత్రపిండాల సమస్య భూగర్భ జలాలు తాగునీటిగా వినియోగించడం వల్లనేనన్న ఆందోళన ఒక్కొక్కరుగా ఊరు వదిలి వదిలిన వైనం గతంలోనే అప్రమత్తం చేసిన సాక్షి అంటూ కూడా ప్రధాన ప్రధానంగా ఈ వార్తను హైలైట్ చేస్తూ ప్రచురించడం జరిగింది ఇటు కడక ఒక వార్త ఉన్నది ఆ వార్తను కూడా ఒకసారి చదువుదాం ముక్కలు చేసి మూసిలో పడేసి ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేసిన ప్రణీత్ రావు అక్రమ ట్యాపింగ్లో అదనపు ఎస్పీల పాత్ర కీలకం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన దర్యాప్తు అధికారులు జుడిషియల్ రిమాండ్కు తిరుపతన్న భుజంగరావు ఎస్ఐబి మాజీ ఓఎస్డి వేణుగోపాల్ కూడా నోటీసులు అంటూ కూడా ప్రధాన వార్త మొత్తం అన్ని న్యూస్ పేపర్లో కరువుకు సంబంధించి రెండోది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఈ రెండు అంశాలను బేజ్ చేసుకొని మొత్తం మెయిన్ పేపర్లో ప్రధాన అంశాలుగా వీళ్ళు వార్తలు ప్రచురించడం జరిగింది ఇక మరో వార్తా పత్రికను కూడా పరిశీలిద్దాం ఇక నమస్తే తెలంగాణ పత్రికను చూద్దాం నమస్తే నమస్తే తెలంగాణ పత్రికలో ప్రధానంగా ఏ అంశాలను హైలైట్ చేశారో చూద్దాం ఎకరానికి ఐదు వేలు ఇవ్వండి పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఈసీ అనుమతితో రుణమాఫీ చేయాలి యాసంగి వడ్లకు ఐదు వేలు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించాలి రైతు సమస్యలపై సిఎస్ సిఎస్కు బీఆర్ఎస్ వినతి కక్ష సాధింపు ధోరణిలో ప్రభుత్వం కేసీఆర్ సీఎంగా ఉంటే ఎకరము ఎండేది కాదు అంటూ కూడా జయ జగదీశ్వర్ రెడ్డి అటు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పైన విమర్శలు చేయడం జరిగింది రైతులను ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సిఎస్కు వినతిపత్రం అందజేశారు ఇక మరో ప్రధాన హైలైట్ న్యూస్ని చూస్తే ప్రజాహితమా ప్రచారమా కాళేశ్వరం పిల్స్పై హైకోర్టు ఆగ్రహం ఎన్నికల ప్రసంగానికి హైకోర్టు వేదిక కాబోదు కోర్టుల్లో రాజకీయ ప్రసంగాలు సహించం కాళేశ్వరంలో అవినీతిపై ఆధారాలున్నాయా ప్రభుత్వ వైఖరి తెలియకుండా ఆదేశాలు ఇవ్వలేం సిబిఐ దర్యాప్తుపై ప్రభుత్వ వైఖరి తెలియాలి హైకోర్టు వ్యాఖ్యలు విచారణ ఎనిమిదికి వాయిదా కాళేశ్వరంలో జరిగినటువంటి అక్రమాలపైన కేసు వేశారు దానికి సమూలంగా ఆధారాలు ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ కూడా ప్రధాన వార్తను హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణలో ప్రచురించడం జరిగింది ఇక మరో వార్త మరో వార్తలోకి చూద్దాం వార్తలోకి వెళ్ళే చూద్దాం హరీష్ హెచ్చరిక కాలువలో కదలిక నీళ్ళు ఇస్తారా గేట్లు ఎత్తుకోవాలా ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక రెండు గంటల్లోనే దిగి వచ్చిన ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి కూడా వెళ్ళికి ఎనిమిది వందల క్యూసెక్ల నీరు విడుదల తెలంగాణ ప్రతి అది కాదు ఓకే ఓకే అయితే ఇది పరిస్థితి ఇక మరో వార్త మరో వార్తలకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం పంటలు ఎండిపోతాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పలే చనిపోయిన రెండు వందల మంది రైతుల వివరాలు ఇస్తే పరిహారం ఇస్తాం నలభై ఎనిమిది గంటల్లోని వివరాలు ఇవ్వండి కోడు ముగిశాక ఆర్థిక సాయం ఇక ఎన్నికల కోడ్తో కొన్ని గ్యారంటీలు ఇవ్వలేకపోయామంటూ కూడా రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పిన సందర్భం వార్తను కూడా నమస్తే తెలంగాణలో ప్రచురించారు ఇక కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందన్న అబద్ధం వచ్చిందన్నది అబద్ధం మా ప్రభుత్వం రాకముందే వర్షాలు కురవలేదు నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి వంద కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు జూన్ తొమ్మిదిన ఇండియా కూటమి ప్రమాణమని ధీమా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు కూడా ప్రధానంగా వార్తను ప్రచురించారు ఇక మరో వార్త పదకొండు మంది నక్సల్ సహతం ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ మధ్యప్రదేశ్లో మరో ఇద్దరు ఈ ఏడాది బస్తర్ రీజన్లో నలభై మూడు మంది మావోయిస్టుల మృతి సరిహద్దు జిల్లాలో మరో ఆపరేషన్ అంటూ కూడా ప్రధాన వార్త వచ్చింది ఇక కొత్త న్యూస్ చూస్తే ఇక మాదిగల గొంతుకపై కాంగ్రెస్ వేటు బక్క జడ్సన్ బహిష్కరణ ఆరేండ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్షన్ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు కార్యకర్తలను భక్షిస్తున్న తోడేలకు రాష్ట్రంలో పార్టీని అప్పజెప్పారు కాంగ్రెస్ నుంచి బహిష్కరించడంపై కాంగ్రెస్ నేత జడ్సన్ స్పందన అంటూ కూడా ప్రధాన వార్తను హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణలో వేశారు వాస్తవానికి జడ్సన్ చాలా సీనియర్ నాయకుడు ఒక దాదాపు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు దాకా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ జెండాని నమ్ముకున్నటువంటి వ్యక్తి మొన్న రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంత అగనెస్ట్గా మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి కూడా దాంతో ఆయన పైన క్రమశిక్షణ చర్యలు కూడా క్రమశిక్షణ చర్యల కింద ఆరు సంవత్సరాల పాటు వీరిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారంటూ కూడా వార్తని వచ్చింది